అలాగే కూడి వచ్చిన నా యొక్క ఆత్మీయ తల్లి గారికి, అలాగే తండ్రి గారిని నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే నా సంఘస్థులకు, అలాగే నా కుటుంబ సభ్యులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. గత సంవత్సరం 2020 నుండి ఇప్పటి వరకు 2021లో దేవుడు ఎంతో మేలు చేశారు మా పట్ల, మా కుటుంబం పట్ల. తన అపారమైన ప్రేమ ద్వారా ప్రేమిస్తూ ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రభు మమ్మల్ని తప్పిస్తూ ఈ సంవత్సరంతో కాచి కాపినందుకు నుంచి సాక్ష్యం చెప్పుకొని కూర్చున్నాను. దేవుడు ఈ ఫస్ట్ వేలో కూడా తప్పించాడు. సెకండ్ వే వచ్చినప్పుడు కొంచెం అలా స్టార్ట్ అయిపోయింది. మా హస్బెండ్ చేసే కంపెనీలో చాలా మందికి కరోనా రావడం అట్లా జరగడం జరిగింది. అయితే ఫస్ట్ మా హస్బెండ్ చేసే సెక్షన్లో ఇద్దరు ఉంటారనమాట సూపర్వైజర్స్. ఫస్ట్ సెకండ్ ఒకైనా నైట్ ఒకైనా ఉంటాడు. అలా డ్యూటీ ఉంటుంది అనమాట వీళ్ళకి 12 అవర్స్. అయితే ఫస్ట్ మా హస్బెండ్ ఆయన సూపర్వైజర్కి కరోనా పాజిటివ్ వచ్చిందంట. అయితే తనకు తెలియదు, మాకు కూడా తెలియదు. అయితే అప్పుడు ఫాస్టింగ్ ఫేజ్ కూడా స్టార్ట్ అయినాయి 2 డేస్కేమో. ఆ విషయం తెలిసింది మాకు. తెలిసినప్పుడు కొంచెం భయం వేసింది. అయినప్పటికీ కూడా నేను భయపడలేదు. దేవుడు నా ఈ సంవత్సరం వాగ్దానం ఏంటంటే, నీతో యుద్ధం చేయవారితో నేను యుద్ధం చేసేదను, నీతో నిన్ను నీ పిల్లల్ని రక్షించదని యెషయా గ్రంథం 49:25 దేవుడు నాతో వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. నేను వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటూ అలా ప్రే చేస్తున్నాను. ఆ సమయంలో ప్రే చేస్తున్నాను కానీ ధైర్యం జరగలేదు. ఎందుకంటే కరోనా వైరస్ అంటే అది ఖచ్చితంగా ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తుంది కాబట్టి. ఎందుకంటే తను చేసే చెక్ చేసేటప్పుడు ప్యాడ్ యూజ్ చేస్తారనమాట. మా హస్బెండ్ కూడా కంపల్సరీ అది యూజ్ చేయాలి. ఒకరు ముడితే ఖచ్చితంగా వైరస్ వస్తుంది, అలాంటి స్వభావం కదా. అందుకని కొంచెం భయం వేసింది. అయినప్పుడు చాలా భయంతో భారంతో నేను ప్రార్థించిన, దేవునికి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదైన దేవుడు కాబట్టి నీతో యుద్ధం చేయవారితో నేను యుద్ధం చేస్తానన్న దేవుడు మొదటనే మాట్లాడాడు కదా, వాగ్దానం చేసిన దేవుడు. యుద్ధం అంటే ఒక్కొక్క ప్రజలు అందులో యుద్ధంలో పాల్గొన్న వారే అట్లా మరణించడం వల్ల జరుగుతుంది. కానీ యుద్ధం కంటే ఘోరంగా ఈ కరోనా వైరస్ ఎందరినో ఇచ్చే మరణించినప్పటి ప్రభువు మా పక్షా నుండి గొప్ప కార్యం చేసి ఎలాంటి వైరస్ బారిన పడకుండా నేను నా కుటుంబాన్ని కాచి కాపాడిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే చాలానే డ్యూటీకి వెళ్తున్నాడు మా హస్బెండ్. వెళ్తున్నప్పుడు అలా ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ సార్ మాట్లాడాడంట హాఫ్ అన్ అవర్. నెక్స్ట్ డేనే తనకు కూడా కరోనా పాజిటివ్ వాళ్ళ సార్కి. అప్పుడు ఇంకా చాలా భయం వేసింది. దేవా ఏంటి ప్రభా ఇలా అని నేను ప్రార్థించినప్పుడు దేవుడు ఇలానే ప్రార్థిస్తూ కన్నీటి ప్రార్థన, ఎప్పుడు మోకాల ప్రార్థన, నీళ్ళు మోకాలు వేస్తూ అనుదినము వేకోచామును నేను ప్రార్థిస్తాను, నా కుటుంబం కొరకు, నా కొరకు, నా సంఘం కొరకు ఎల్లప్పుడూ ప్రార్థిస్తుంటూ ఉంటాను. ఆ సమయంలో నేను ఒకరోజు మధ్యాహ్నం అలానే ప్రార్థిస్తున్నా. ఆ సమయంలో దేవుడు కీర్తన గ్రంథం చదువుతున్నప్పుడు కన్నీటితో విత్తువాడు ఆనంద సంతోషగణంతో పంటను కోయుదని నేను వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. అప్పుడు నేను గ్రహించుకున్నానమాట, కన్నీటితో విత్తనం అంటే ఏంటి ప్రభు, కన్నీటి ప్రార్థనే కదా మమ్మల్ని రక్షిస్తానని. ఇక నేను దేవునిపై ఫుల్ భారంతో ఉన్నానమాట. ఆ సమయంలో ప్రార్థిస్తూనే ఉన్నాను, దేవుడు మమ్మల్ని తప్పించుడు. దేవునికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతి పరిస్థితిలో దేవుడు మాకు తోడై ఉంటూ వాగ్దానం ఇచ్చి నెరవేర్చిన దేవుడు, నమ్మదైన దేవుడు. మా పట్ల ఎన్నో కార్యాలు చేశారు. అదే కాకుండా దేవుడు నాకు నా పిల్లలకు ఎలాంటి అనారోగ్య సమస్య రాకుండా ఈ సంవత్సరం అంతా కాచి కాపాడాడు. ఒకటే వాగ్దానం గుర్తు ఎత్తిపట్టి నేను ఎల్లప్పుడూ ప్రేర్ చేస్తుండేదాన్ని. అలా మాలో దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు. ఈ సంవత్సరం అంతా దేవుడు తన రెక్కలను భద్రపరుచుకున్న దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అంతేకాకుండా దేవుడు ఎంతగానో మాకు మా హస్బెండ్ చేస్తున్న పని విషయంలో మాకు తోడై ఉంటూ దేవుడు ఎంతగానో మమ్మల్ని ఆదరిస్తూ వచ్చాడు. దేవుని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అంతేకాకుండా మరొక సాక్ష్యం ఏంటంటే, ఇక్కడ ఈ ఏరియాలో కూడా చాలా మందికి అలా కరోనా రావడం జరిగింది. మధ్యాహ్నం ఆ ఇల్లు ఉండడం వల్ల కొంచెం భయం వేసినప్పటికీ దేవుడు ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నాను అదే ప్రభా తండ్రి కన్నీటితో విత్తువాడు సంతోష ఆనందగానంతో పంటను కోయదనని సెలవిచ్చావు కదా తండ్రి, విడిపిస్తావనన్న దేవుడు. మాకైతే చిన్నపిల్లలు ఉన్నారు ప్రభా, అయ్యా నీ చిత్తం దేవా, తండ్రి శ్రమలోనైనా కూడా ప్రభా నువ్వు తప్పించే దేవుడు, విడిపించే దేవుడు అయ్యా అని నేను ప్రార్థిస్తూ వస్తున్నాను. ప్రతి క్షణమును ప్రార్థిస్తూ వస్తున్నాను. అలాగా దేవుడు మాకు ఈ కుటుంబంలో ప్రభా ఎవరికి కూడా కరోనా రావద్దయ్యా, అయ్యా మేము బలహీనులమయ్యా తండ్రి, తండ్రి నీ కృపధారమం రక్షించాయి నేను ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ వస్తున్నాను.
అప్పుడు దేవుడు మాకు ఎలాంటి ఆరిక లేకుండా దేవుడు ఈ స్థలంలో మమ్మల్ని సచివ లెక్కలో ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అంతేకాకుండా ఇంకొక సాక్ష్యం ఏంటంటే, ఈ సంవత్సరం జూన్ జూలై మాసంలో మా తండ్రి గారికి ఆరోగ్యం బాగాలేదు. అయితే తనకు 2 సైడ్స్ అబ్డామిన్ కింద అక్కడ గడ్డల్లాగా వచ్చాయని చెప్పినప్పుడు భయపడ్డాం మేము. భయపడి నేను భయపడ్డప్పుడు ఫస్ట్ డౌట్ వచ్చింది, ఏంటి గడ్డలు, ఏంటి ప్రభువా, ఏం రోగం ఇది, ఏమైనా క్యాన్సర్ అయిందా అని అనుకున్నప్పుడు ప్రేయర్ చేస్తున్నాను. ఆయన మా అమ్మ కూడా ఒకరోజు ఫోన్ చేసింది, 4 o'clockలో ఫోన్ చేసి, బెట నాకైతే నిద్ర పట్టట్లేదు, ఏం రోగం, మరి అది ఏంటో మరి తెలియట్లేదు అంటే, ఎందుకు భయపడుతున్నామమ్మ, మస్తు హాస్పిటల్స్ ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ ఏదైనా చేస్తారు, ఆపరేషన్స్ అయినా చేయగలుగుతారు, డాక్టర్స్ ఎందుకు భయపడుతున్నావు, ఫస్ట్ అయితే టెస్టులు అవి చేయించండి, తర్వాత నార్మల్ ఎట్లయితే వస్తే అట్లా ఆపరేషన్ చేస్తారు కదా, నేను అమ్మకు చెప్పి ధైర్యం చెప్పినా, కానీ నాలో బాధ భయం ఏడుస్తూనే ఉన్నాను. అలా 3 డేస్ ప్రేయర్ చేస్తున్నాను, ఒకరోజు ఫాస్టింగ్ ప్రేయర్ చేశాను. అలా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని టెస్టులు రాశారు, రాసిన తర్వాత వాళ్ళు టెస్టులు ఇచ్చిన తర్వాత అన్ని రిపోర్ట్స్ నార్మల్ వచ్చాయి, డాక్టర్కి ఇంకా చూపించలేదు, వెళ్తే డాక్టర్ లేదంట. ఆ సమయంలో నేను అక్కడ హైదరాబాద్ మా పాప స్కూల్ పని మీద నేను వెళ్ళినప్పుడు నేను చూసినప్పుడు అక్కడ రిపోర్ట్స్ అన్నీ నార్మల్ ఉన్నాయి, ఏం లేదు, అక్కడ చిన్న 2 సైడ్స్ హెర్నియా వచ్చింది అని అక్కడ ఉందన్నమాట రిపోర్ట్స్లో. నేను అమ్మకి చెప్పినప్పుడు ఏం రోగం కాదమ్మా, దేవుడు తప్పించాడని నేను చెప్పిన అమ్మకి. దేవుడు గొప్ప కార్యం చేసిండు. అలాగే మా కొరకు, మా కుటుంబం కొరకు, నాన్న ఆపరేషన్ కొరకు, మా ఆత్మీయ తల్లి గారు ఎంతగానో 40 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్లో ఎంతో విజ్ఞాపనం చేసింది, ఆమెకు వందనాలు చెల్లిస్తున్నాను. అంతేకాకుండా నా సంఘమంతా కన్నీటి ప్రార్థన ద్వారా మా నాన్నకి ఆపరేషన్ సక్సెస్ అయింది, అలాగే తను కూడా మంచి ఆరోగ్యం చేత ఉన్నాడు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ప్రభు నీకు స్తోత్రం అని చెల్లించుకున్నాను. అంతేకాకుండా సంవత్సరం అంతా తన రెక్కలను భద్రపరుచుకున్నాడు, మా ప్రయాణం అంతట్లో మాకు తోడై ఉన్న దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఇచ్చింది సాక్ష్యం.